తూర్పు గోదావరి జిల్లా బెక్కవోలు మండలం బాలభద్రపురం గ్రామంలో తాతానగరం కాలనీలో వాటర్ ట్యాంక్ నుంచి గత 3 నెలలుగా జలగలు రావడంతో కాలనీలో ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. భాస్కర్ రెడ్డి బలద్రపురం తాతనగరం మా ఏరియా చిన్న ట్యాంక్ దగ్గర వాటర్ మూడు నెలలు పెట్టి ఇంకెళ్ళి జలగలతోనే వస్తుంది. దీన్ని ఎవరో పట్టించుకోవట్లేదు. అలాగని మేము ఇప్పుడు చూసాం మా ఏది చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి తెల్ల తాగేస్తారా పరిస్థితి ఏంటి? దాన్ని బట్టి మీరు ఒప్పుడు చేయాలి, చేస్తారా? ఏది చేసినా ఉపయోగం ఉండలేదు, ఏదో పై పని చేసేసి వెళ్ళిపోతున్నారు అంతే.